పంట చేసుకుంటా ఉంది, చీరకు నిప్పు అంటుకుంది, చచ్చిపోయింది. గట్లుంది మా పోలీస్ రిపోర్ట్. బ్యాడ్ లక్, ఏం చేయలేం, కేసు నిలవదు. పిల్లే పోయింది, కేసుదేముంది, గరీబోళ్ళు. 100,000 రూపాయలు ఇప్పిస్తా, కేసు వదిలేసుకోండి. 100,000 రూపాయలు ఏమంటారు? మీ ఇష్టం సార్. సార్, దీనికి మీరు ఏళ్ళ దగ్గర తీసుకున్నారు సార్. 100,000 రూపాయలు మీరు 2 లక్షలు ఇవ్వండి, కేసు మీ వైపు తిప్పుతా. ఒక పని చేద్దాం సార్, అప్పో సొప్పో చేసి 3 లక్షలు ఇస్తా, నువ్వురా. నీ కూతుర్ని నా మనవడి దగ్గర నమస్తే. మీరు? నా పేరు సచ్చిదానంద్, క్రిమినల్ అయ్యాను. నేను మళ్ళీ కలుస్తానండి. అలాగే. లక్ష్మీదేవి లెక్కున్నది, ఏ చచ్చిపోయింది ఏదో చచ్చిపోయింది, మళ్ళీ తిరిగి వస్తా. అది ఏమమ్మా, అదే పైసలుంటే అక్కడికి వస్తాయి. నా మాటిని మనం కాంప్రమైజ్ అయిపోదాం. కోట్లతో ఏం పనులు కావు బాయ్ సార్, తెల్లాలేస్తే మా బతుకులు అక్కడనే కదా. నువ్వేం ఫికర్ చేయకు, 3 లక్షలు ఇప్పిస్తా, కేసు విత్డ్రా చేసుకో. పెద్దయినా 3 లక్షలే. కాంప్రమైజ్ గారు కోర్టుకు పోతారు. ఇగో ఒక ముచ్చట చెప్పాలా, ఇయాలకెళ్ళి ఇండియాలో ఉన్న పెండింగ్ కేసులని పూర్తి కావాలంటే ఎన్నేళ్ళు పడతాయో ఎరకనారా? 360 సంవత్సరాలు. మీ కోర్టు అంటే నమ్మకం ఉన్నది కదా. ఠీకే, ఆనే కలుసుకుందాం. క్లియర్ కట్ సూసైడ్ కేస్ సార్. నా క్లయింట్ దగ్గర పైసలు గుంజనీకి జర మెలో డ్రామా ఆడుతుండ్రు. ఒక్కరోజు కూడా నాతో కాపురం చేయలేదండి. అదే విషయం వాళ్ళ అన్నకు చెప్తే ఆయనేమో కొట్టాడండి నన్ను. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసింది కదా సార్, కాలిన గాయాలతోనే డెత్ సార్. డెడ్ బాడీ మీద వేరే ఇంజురీస్ కూడా ఏం లేవు. ఇక పిల్ల క్యారెక్టర్ అయితే ఏకదం ఖండం. వాళ్ళ క్లాస్మేట్ తో తనకి ఎఫైర్ ఉందంట సార్. కాలేజీలోనే మస్తు స్టోరీ నడిపిందట. మా ఎంక్వైరీలో కాలేజీలోనే 2-3 అఫైర్స్ ఉన్నాయని తెలిసింది సార్. బేసికల్లీ షీఈస్ మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్. వేరే లవ్ అఫైర్ ఉండడం వల్ల, బలవంతంగా ఈ పెళ్లి చేయడం వల్ల ఆ అమ్మాయి మెంటల్ గా డిస్టర్బెన్స్. ఎప్పుడు అరుపులు పెడగొప్పులు పెట్టేది. పెళ్ళైనట్టు నుంచి ఏనాడు మాకు ఎవ్వరికీ సుఖం లేదండి. అందుకే డైవర్స్ కోసం నేనే అడిగాను సార్. ఎదురు 20 లక్షలు ఇమ్మని చెప్పారు సార్. అక్యూట్ డిప్రెషన్ అండ్ మెంటల్ డిజార్డర్ సార్. సడన్ గా ఒక దినం తలగ పెట్టుకొని చచ్చిపోయింది సార్. నేను ఉండుతానమ్మా అన్నాను. తనేమో ఒంటిలోకి తలపేసేసుకుందండి. ఆ అమ్మాయి సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయి సార్. ఇక మెంటల్ పోరని చెప్పే కదా, ఎప్పుడు ఏం చేస్తుంది ఎవరి కరక. సైలెన్స్. ఏమయ్యా పిపి, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? లేవని చెప్పండి. లేవు సార్. ఎవిడెన్స్ లేకపోతే కేసు ఎందుకు తీసుకున్నావా? ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ నెక్స్ట్ 15th. నాకెందుకు ఇక్కడ ఉండిపోద్ది కావట్లేదు అన్నయ్య, గాయత్రి గుర్తుకొస్తుంది. మేము మా ఊరికి వెళ్ళిపోతాం నాన్న. చావు జరిగిన ఇంట్లో 1 సంవత్సరం లోపల ఏదైనా శుభకార్యం జరిగితే ఆ పుణ్యం అంతా చచ్చిపోయిన వాళ్ళకి దక్కుతుందంటారు. మంచి ముహూర్తం చూసి గౌరికి రామకృష్ణకి మా ఇంట్లోనే పెళ్లి చేసేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. నువ్వు కూడా ఆలోచించన్నయ్య. రండి అంకుల్ రండి, టైం అవుతుంది, కోర్టుకి వెళ్ళాలి. ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ కదా. కోర్టుకు పెడితే మాత్రం ఏం ప్రయోజనం అమ్మా, అక్కడ న్యాయం జరుగుతుందన్న ఆశ మాకు లేదు. ఇదంతా మా కర్మ. అలా అనద్దు అంకుల్, ఇది కాకపోతే దీని పై కోర్టు ఉంది, ఫైట్ చేద్దాం, తప్పకుండా న్యాయం జరుగుద్ది. కనీసం గాయత్రి కోసమైనా మనం వదలకూడదు. రండి లెట్స్ గో. ఇది హత్య కాదని, గాయత్రి మంచి జీవితం లేక వంట చేసే ప్రయత్నంలో జరిగిన ప్రమాదం అని రుజువైనది కాబట్టి ఆమె భర్త
అత్త తదితరులని నిర్దోషులుగా విడుదల చేయడమైనది. కేసు కథం చేసే కదా, మళ్ళా షాదీ చేసుకుని జబ్బ. ఏ మొదలే చెప్పినా కదా మాట పెట్టుకోద్దని. ఎక్కువ తక్కువ చేసిన వాటి ఏడానే కలిసి పారేస్తాగలు. మనకేంది కర్మ కర్మరా, సింహలాంటిన మనవడు సతికిని పడిపోయాడు రా. ఆడే కనుక సవ్యంగా ఉండుంటే మీ కథ ఎంతవరకు వచ్చేది కాదురా. ఎప్పుడో నరికి అవతల మారేసేవాడు. ఆడదాన్ని ముసురు ఊరికే పోదురా. ఆ దేవుడు రే, మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా. కొడగలరా అమెరికా వీసా ఏర్పాట్లను తొందరగా చూడాలి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకూడదు బావా. ரொம்ப சந்தோஷமா இருக்கு. என்னம்மா அவன் அவசரம்? எனக்கு எவ்வளவு வேலை இருக்கும், அதெல்லாம் உங்ககிட்ட சொல்லிருப்பாங்க, போவியா? சீக்கிரம் பண்ணம்மா. என்ன அவசரம், அப்படி தலை போற அவசரம்? மாமா குடுங்கோ. கபச்சாமி இல்லாட்ட என்ன தெரியுமா, சாமி கண்ண குத்திடும், என் குழந்தைக்கு திருஷ்டி எல்லாம் போயிடுமா. இப்போ ஏன்டையா நான் அரெஸ்ட் செய்யறதுக்கு வச்சாரா? ஆல்மோஸ்ட் அலாண்டதே மேடம், 2 గంటల నుంచి కమిషనర్ గారు పానిక్ అయిపోతున్నారు. బాబు ఏయ్ నా బాబు, ఈ ఎక్స్ట్రా లొద్దు. కమిషనర్ గారు లైన్లో ఉన్నారు మేడం. అడిగితే దేర్ ఇన్ ఆఫీస్ సార్. ఎస్ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అమ్మయ్యా వచ్చావా?